హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య స్టోరీ. మీ అందరితో మాట్లాడి చూసి చాలా రోజులైంది. సో ఈరోజు నేను ఒక స్పెషల్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే మా చెల్లి బర్త్డే బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ రోజు ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఒక చిన్న వీడియో మీ అందరూ చూసేయండి. మేము ఇప్పుడు తిరుమలగిరి వచ్చేసాము. ఈ తిరుమలగిరి మెట్ల మార్గం ఉంది. డైరెక్ట్గా కొండ మీద నుంచి మేము పైకి వెళ్తున్నాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వెలిచారన్నమాట, రాతి రూపంలో వెలిచారు. చాలా పవర్ఫుల్ టెంపుల్, నాకు చాలా ఇష్టమైన ప్లేస్. ఎందుకంటే నా ఫేవరెట్స్ గాడ్ ఇద్దరు ఇక్కడే ఉంటారు, వెంకటేశ్వర స్వామి అండ్ శివుడు. చూసారు కదా, ఇవి స్వామివారి పాదాలు అన్నమాట. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట మా ఏరియాలో. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ స్వామివారి విగ్రహ రూపంలో అయితే ఉండరంట, పుట్ట రూపంలో వెలిసారంట. చూసారు కదా, ఇది ఎంట్రీ. కాకపోతే ఇప్పుడు లోపలికి మొబైల్ ఫోన్స్ ఎలా లేదు. సో చూసారు కదా, అలా ఉంటారన్నమాట, పుట్ట రూపంలో ఉంటారు స్వామి అక్కడ. ఈ టెంపుల్ మార్నింగ్ 6కి ఓపెన్ చేసి ఈవినింగ్ 6 కల్లా క్లోజ్ చేసేస్తారంట. ఎందుకంటే పైన పాములు తిరుగుతూ ఉంటాయంటే ఆ టైంలో. ఇప్పుడు మేము శివాలయం వెళ్తున్నాము పైకి. ఈ టెంపుల్కి పురాతన గాథలు చాలా ఉన్నాయి, కథలు చాలా ఉన్నాయి. మీ అందరికీ కావాలంటే కింద కమెంట్ చేయండి. ఓన్లీ స్పెషల్గా తిరుమలగిరి వీడియో నేను మీ అందరికీ చేస్తాను. మీరు కనుక ఇక్కడికి వస్తే, ఒకవేళ జగ్గేపేట వస్తే 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే, ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ చేయకండి. అసలు సరౌండింగ్స్ ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. ఫుల్గా గ్రీనరీ ఉంటుంది. ఇంకా మనకి తిరుమలగిరి వచ్చే మార్గంలో కూడా అన్ని పంట పొలాలే ఉంటాయి. సో చూసారు కదా, ఇది పైన శివుడు, పక్కన ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి అందరూ ముడుపులు కట్టుకుంటారు, కోరిన కోరికలు తీరుతాయంట. ఇంకా పిల్లలు లేని వాళ్ళు ఎవరన్నా దానికి కడితే మంచి జరుగుతుంది అని భావిస్తారు. రోజు నైట్ టైంలో దేవతలు అందరూ వచ్చి ఈ వెంకటేశ్వర స్వామికి అభిషేకం, నిత్యాభిషేకం చేస్తారంట. అదంతా ఎలా తెలుస్తుంది అంటే, ఎర్లీ మార్నింగ్ 5 గంటలు వచ్చేసరికి అక్కడంతా వాటర్ ఉంటుందంట. సో అలా నమ్ముతారన్నమాట. అందుకే నైట్ టైంలో కొండ మీద ఎవ్వరూ ఉండకూడదు అని చెప్తారు. ఇదంతా శివాలయం, కింద వెంకటేశ్వర స్వామి ఉంటారు. చూసారు కదా, సరౌండింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఈరోజు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. మాకు ఏ అకేషన్ ఉన్నా సరే, ఏదైనా సరే, మేము ఎప్పుడు ఇక్కడికి వస్తాము. మా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట ఇది.
చూసారు కదా, ఇప్పుడు మీకు అనిపిస్తున్నాయి కదా అక్కడ కొండ, ఆ కొండ మీద అందరూ రాళ్ళు పేర్చుకుంటారు, అలా పేర్చుకుంటే మనకి ఇల్లు కట్టుకుంటారు అనే ఒక ఇదైతే ఉంటుందంట. సో నేను మీ అందరికీ చూపిస్తాను, పదండి. చూసారు కదా అంతకుముందు ఎవరో పెట్టేసుకున్నారు అలాగా, నేను కూడా పెట్టేద్దామని పెట్టేస్తున్నాను. ఏదైనా కోరిక గట్టిగా కోరుకుంటే నెరవేరుతుందన్నమాట. ఇదంతా కింద నుంచి మార్గం అన్నమాట. ఇదంతా చాలా పెద్ద గుడి, చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈరోజు మాత్రం మేము బాగా ఎంజాయ్ చేసేసాము. ఇంకా ఇంటికి వచ్చేసి కేక్ కట్ చేసేసాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఐ హోప్ యూ గాయ్స్ ఆల్ లైక్ డిట్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరికీ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. బై బై, హ్యావ్ ఎ నైస్ డే.